సత్యమేవ జయతే సత్యమేవ జయతే జనగణమన అంటూ నిజంగా సాంగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మనకి శంకర్ మహాదేవన్ గారు ఇరగదీశారు. సీత మనకి రామజోగయ్య శాస్త్రి గారు అయితే అద్భుతంగా సీతారామ శాస్త్రి రామజోగయ్య శాస్త్రి రామజోగయ్య శాస్త్రి మళ్ళీ చెప్తలే ఇది ఇట్లా కంటిన్యూ ఉండండి. జనగణ మన సత్యమేవ జయతే సత్యమేవ జయతే సాంగ్ మాత్రం కిర్రాకుంది, అసలు అల్టిమేట్ ఇచ్చి పడేశారు రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ కానీ మనకి శంకర్ మహాదేవన్ గారి వాయిస్ కానీ తమన్ మ్యూజిక్ మని అసలు మామూలు మ్యూజిక్ కాదు. తమన్ గారు అసలు అలా వైకుంఠపురం తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని మనకు అర్థమైపోతుంది ఈ సత్యమేవ జయతే సాంగ్ అంటే. అండ్ ఇంతకుముందు మగువ మగువ అంటూ సిద్ధి శ్రీరామ్తో అద్భుతమైన లిరిక్స్తో ఆ సాంగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సత్యమేవ జయతి అంటూ సత్యమేవ జయతి సాంగ్ మీరు గమనిస్తే మీరు ఖచ్చితంగా సాంగ్ ఈ పాటికి వినుంటారు, నేను కూడా విన్నా కదా. మొత్తం పవర్ స్టార్ గారి రియల్ వ్యక్తిత్వాన్ని అన్నీ ఆ లిరిక్స్లో అల్లినట్టుంది అనిపించింది నాకు చాలా అద్భుతంగా. అంటే పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఆయన పేదలకు ఎలా సహాయం చేస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా వస్తారు, అంటే ఆ లిరిక్స్ అన్నీ కూడా చాలా అర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా యాప్ట్ అనిపించేలా అనిపించాయి నాకైతే. నీ కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్ ఏ సినిమాలు ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా నుంచి చూసుకుంటే ఏ సినిమాలో అయినా సాంగ్ ఆల్బమ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతాయి అన్నమాట. ఇది కూడా హిట్ అవుతుంది. వకీల్ సాబ్ April 9th గెట్ రెడీ, సత్యమేవ జయతి మరొక బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది, మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.